భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వంటగదిలో మనం గ్యాస్ సిలిండర్ దగ్గర ఈ పైప్ని అయితే చూసే ఉంటాము. ఈ గ్యాస్ సిలిండర్ నుంచి ఈ స్టవ్కి కనెక్ట్ అయ్యేందుకు ఈ పైప్ని యూజ్ చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ పంజాబ్లో ఒక మహిళ ఏంటంటే ఈ పైప్ యొక్క ఎక్స్పైరీ డేట్, అంటే ఇది ఎప్పటి వరకు వాడచ్చు అని తెలియక కంటిన్యూగా రీయూజ్ చేస్తూ, అంటే దాని ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత కూడా ఆ పైప్ని రీయూజ్ చేస్తూ దాన్ని అలాగే వాడడం వల్ల ఆ పైప్లో చిన్నపాటి లోపాల వల్ల ఏంటంటే గ్యాస్ లీక్ అవ్వడంతో అది బ్లాస్ట్ అయిపోయి పెద్ద మేజర్ ఇంజురీస్, అంటే బర్నింగ్స్ అనేది చాలా ఎక్కువగా జరగడం వల్ల ఆమె చనిపోయింది కూడా. కాబట్టి ఫ్రెండ్స్, ఏమవుతుందిలే అనే నెగ్లిజెన్సీ అనేది పక్కన పెట్టేసి కాస్త మనం ఈ ఫ్యాక్ట్ని అయితే తెలుసుకుందాం. ఈ గ్యాస్ సిలిండర్ దగ్గర ఉండే ఈ పైప్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది 18 నుంచి 24 మంత్స్ ఉంటుంది. సో 18 నుంచి 24 నెలల వరకు మనం ఇది వాడిన తర్వాత ఖచ్చితంగా ఈ పైప్ని మనము రీయూజ్ చేయకూడదు, ఖచ్చితంగా మనం కొత్తది వాడాలి. అంటే ఇప్పటికిప్పుడు వంటగదిలో మనం వాడుతున్న పైప్ యొక్క అంటే ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఎలా కనుక్కోవాలి అనేది మాత్రం ఇప్పుడు చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పైరీ డేట్ కనుక్కునే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైప్ మీద ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా చూడండి. అది లేకపోతే కొనద్దు. ఇక ఇప్పుడు ఈ పైప్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎలా కనుక్కోవాలో చూసేద్దాం. ప్లే స్టోర్ లో మీరు కానీ చూసుకుంటే కనుక బిఐఎస్ కేర్ యాప్ అనేది ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని సో ఇందులోకి వెళ్ళిన తర్వాత వెరిఫై లైసెన్స్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మన పైప్ కి సంబంధించినటువంటి కోడ్ నెంబర్, అంటే ఇది నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, పైప్ మీద ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి కదా, సో దీన్ని ఇక్కడ ఎంటర్ చేశారంటే మాత్రం స్క్రీన్ మీద చూపించినటువంటి విధంగా పైప్ లో ఉండేటటువంటి నెంబర్స్ కానీ మీరు ఒకసారి యాప్ లో కానీ ఎంటర్ చేశారంటే మీ ఇంట్లో మీ వంటగదిలో వాడే ఈ పైప్ యొక్క వివరాలు, అంటే దీని ఎక్స్పైరీ డేట్ తో సహా మీరు తెలుసుకోవచ్చు. 18 to 24 మంత్స్ కానీ దాటిపోయింది, ఇది చాలా రోజుల నుంచి చాలా మంత్స్ నుంచి మనం వాడుతున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా పైప్ లైన్ ని మార్చేయండి. ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా ఏంటంటే గ్యాస్ స్టవ్ నుంచి స్టవ్ కి కనెక్ట్ అయ్యే ఈ పైప్ లైన్ గురించి మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే గ్యాస్ సిలిండర్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆ గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్యాస్ సిలిండర్ ని మనం వాడకూడదు, సేఫ్ కాదు. గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ మనం తెలుసుకోబోయే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే పటపట చూసేద్దాం. జపాన్ లో ఉన్న ఒక వ్యక్తి అయితే బటర్ఫ్లై మిల్క్ నమ్ముతున్నాడు. ఈ మిల్క్ అయితే ప్రపంచంలో ఉన్న అన్ని పాల కంటే ఎక్కువ ఖరీదు అనమాట. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే బటర్ఫ్లైస్ ని ఒక నెల వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, దానికి ఏం కాకుండా. అలాగే ఈ బటర్ఫ్లైస్ కి బేబీస్ రాబోయే కొన్ని రోజుల ముందు ఏం చేస్తారంటే కింద వైపుగా ఈ విధంగా బటర్ఫ్లైస్ నుంచి మిల్క్ ని నీళ్ళలోకి కలెక్ట్ చేసుకుంటారు. కానీ బటర్ఫ్లైస్ నుంచి వచ్చే మిల్క్ మాత్రం చాలా అంటే చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. ఒక్కో బటర్ఫ్లై అయితే దాదాపు 1 లీటర్ మిల్క్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ రిలీజ్ అయిన ఈ మిల్క్ ని వాటర్ లో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ మిల్క్ ని కానీ తీసుకుంటే మగవాళ్ళలో శక్తిని పెంపొందిస్తుందని, ఆడవాళ్ళలో అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దూరం చేసి పిల్లలు కలిగేలా చేస్తుందని చెప్పేసి జపాన్ లో ఎవరైతే ఈ బటర్ఫ్లై మిల్క్ ని తయారు చేస్తున్నారో వాళ్ళు దీని యూజెస్ చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఏది ఏమైనా కానీ దీని వల్ల ప్రయోజనాలు 100% వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే దీని ఒక నెగిటివ్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఈ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి ఏదైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అనేది మాత్రం ఎవరికి తెలియదు కాబట్టి గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ని చూసేద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న దీన్ని సునామీ సర్వైవల్ క్యాప్సూల్ అంటారు. పేర్లోనే ఉంది కదా ఫ్రెండ్స్, సునామీ సర్వైవల్, అంటే సునామీ లాంటి ఉపద్రవాలు ముంచుకొచ్చేసినప్పుడు దాని నుంచి మనం కాపాడుకోవడానికి, అంటే 3 రోజుల వరకు కాపాడుకోవడానికి ఈ క్యాప్సూల్ ని వాడతారనమాట. ఈ క్యాప్సూల్ లోపల అయితే ఫుడ్, వాటర్, ఆక్సిజన్ తో పాటు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనం ఎక్కిన ఈ క్యాప్సూల్ ఎక్కడుందని చెప్పి ట్రాకింగ్ కోసం జీపీఎస్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఇందులో ఎంతమంది పడతారు అనే పాయింట్ కు వచ్చేస్తే, సో ఈ క్యాప్సూల్ అయితే 2 సీట్స్ ఉంటాయి. మాక్సిమం మనం 1-2 పర్సన్స్ అయితే కంప్లీట్ గా ఎక్కచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పిల్లవాడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఫుడ్, వాటర్, ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని లిమిటెడ్ గా వాడుకోవాలి. ఇకేముందు ఫ్రెండ్స్, సునామీ లాంటి భయంకరమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు ఈ క్యాప్సూల్ లోకి వెళ్ళిపోవడం, సో 3 రోజుల వరకు మనం ముక్కు తుక్కుచోకుండా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనం ప్రేయర్ చేసుకోవాలి. ఏంటంటే ఖచ్చితంగా 3 రోజులు మనల్ని ఎవడొకడు కనుక్కొని, అంటే జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా అయినా కానీ మనల్ని బయటికి తీసే విధంగా మనం దేవుణ్ణి మొక్కోవాలి. అదేంటది, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళేసి మనమే బయటికి రావచ్చు కదా అని మీకు అనిపిస్తుంది, కానీ రాలేము. ఎందుకంటే ఈ క్యాప్సూల్ అనేది బయట నుంచి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడైతే నేను మీకు D3O అనే మెటీరియల్ ని పరిచయం చేయబోతున్నాను. ఈ మెటీరియల్ అయితే ఖచ్చితంగా ఒక హ్యూమన్ ని సూపర్ హ్యూమన్ గా కూడా మారుస్తుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ D3O మెటీరియల్ లో ఉండే షాక్ అబ్జర్వింగ్ పవర్ వల్ల రానున్న టెక్నాలజీలో కూడా ఇది చాలా విపరీతమైన మార్పులను తీసుకురాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, D3O మెటీరియల్ యొక్క లక్షణాన్ని కానీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం కొద్దిపాటి D3O మెటీరియల్ ని కాస్త మీ వేల మీద పెట్టుకుని సుత్తితో గట్టిగా కొట్టుకున్నా కానీ మీ వేలకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు ముందుగానే చెప్పాను కదా ఫ్రెండ్స్, D3O మెటీరియల్ అనేది ప్రెజర్ అంతా తీసుకుని మన వేలను సేఫ్ గా పెడుతుంది. ఇంకా సింపుల్ గా D3O మెటీరియల్ గురించి ఈజీగా చెప్పాలంటే మాత్రం, D3O మెటీరియల్ ని కాస్త గుడ్డుకి కింద వైపుగా ఈ విధంగా పెట్టి పైనుంచి, అంటే ఎంత ఎత్తు నుంచి అయినా మీరు వదిలేరంటే మాత్రం గుడ్డు అంతే సేఫ్ గా కింద ల్యాండ్ అవుతుంది. కానీ నార్మల్ గా మనం గుడ్డుని ఏ మెటీరియల్ తో అయినా కలిపి మనం వదిలేమంటే మాత్రం అది బ్రేక్ అయిపోతుంది. బట్ ఈ కేసులో మీరు మాత్రం గమనించే ఉంటారు కదా ఫ్రెండ్స్, గుడ్డుకి కింద వైపుగా D3O మెటీరియల్ పెట్టి పైన హైట్ నుంచి వదిలినా కానీ గుడ్డుకి ఏం కాలేదు. సో అంత ప్రొటెక్టివ్ గా ఉంటుంది అనమాట. ఇంత అద్భుతమైన మెటీరియల్ ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో కూడా రానున్న రోజుల్లో గట్టిగా వాడతారు. ఇక ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ ధరించామంటే మనకి ఇంకా తిరిగే ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం తప్పించుకోవచ్చు. అది ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూసేద్దాం.
అంటే మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి. కానీ రానున్న రోజుల్లో D3O మెటీరియల్ అనేది ఎక్కడెక్కడ వాడతారు అనేది కూడా చూసేద్దాం. మేజర్ గా అయితే ఈ D3O మెటీరియల్ అనేది హెల్మెట్లు బాగా యూజ్ అవుతుంది, అలాగే మొబైల్ కవర్స్ లో కూడా ఈ D3O మెటీరియల్ రానున్న రోజుల్లో చాలా ఎక్కువగా వాడతారు. సో D3O మెటీరియల్ అనేది చాలా పరికరాల్లో రావడం వల్ల హ్యూమన్ లాస్ అనేది అంటే యాక్సిడెంట్స్ దగ్గర నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ ఈ బీబస్ అని ఒకసారి చూడండి, ఒక పెద్ద చేపను సీ లైన్ తరుముకుంటూ వస్తుంది. సీ లైన్ అంటే మనం ఆల్రెడీ చూసే ఉంటాం, స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఈ సీ లైన్ అనేది పెద్ద చేపను తరుముకుంటూ వెళ్తుంది కదా, ఆ పెద్ద చేపను ఏమంటారంటే డ్వార్ఫ్ స్పెర్మ్ వేల్. సముద్రంలో ఉండే పెద్ద పెద్ద తిమింగలాల కన్నా ఈ డ్వార్ఫ్ స్పెర్మ్ వేల్ అనేది కాస్త చిన్న సైజు గానే ఉంటుంది. స్పెర్మ్ వేల్ అనేది సీ లైన్ నుంచి తప్పించుకుంటూ ఫాస్ట్ గా రావడం వల్ల రాళ్ళకు తగలడంతో ఎక్కువగా బ్లడ్ లాస్ అయిందని చెప్పి మనం అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నది బ్లడ్ అనుకుంటే మాత్రం అది మన అవివేకం, అది బ్లడ్ కాదు. అక్కడ ఆ ప్లేస్ లో స్పెర్మ్ వేల్ రాళ్ళకు తగలడంతో వచ్చింది బ్లడ్ కాదు, అది స్పెర్మ్ వేల్ రిలీజ్ చేసినటువంటి ఒక రకమైన ఇంక్. క్లియర్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ స్పెర్మ్ వేల్ అనేది తనను తాను శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఒక రకమైన ఇంక్ ని రిలీజ్ చేస్తుంది. సో అది రెడ్ గా మారి బ్లడ్ గా కనిపిస్తూ ఈ విధంగా నీళ్ళలో స్ప్రెడ్ అవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. సేమ్ అదే విధంగా స్పెర్మ్ వేల్ కూడా ఈ ఇంక్ ని రిలీజ్ చేయడంతో శత్రువులు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. మనం అంటే సరే పక్కన పెట్టేద్దాం, ఈ శత్రువు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అంటే ఒక స్పెర్మ్ వేల్ అనేది 11 liters ఆఫ్ ఈ ఇంక్ ని నీళ్ళలో అలా స్ప్రెడ్ చేస్తుంది. ఇంకా దానికి ఏం కనిపించాలి, నమ్మద్దండి అమ్మా వదిలమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఫస్ట్ అయితే నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఆ స్పెర్మ్ వేల్ వదిలింది బ్లడ్డే అనుకున్నాను. కాకపోతే అది బ్లడ్ అని నమ్మిన వాళ్ళందరికీ స్పెర్మ్ వేల్ చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడైతే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అలాంటిది కాదు, ఈ గన్స్ కన్నా దారుణమైన డెడ్లీ వెపన్ ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అది గన్స్ ఇంకోటి కాదు, వాటర్. వాటర్ వాటర్ ఎలా డెడ్లీ వెపన్ అనేది ఇప్పుడు చూసేద్దాం. వాటర్ యొక్క ఫోర్స్ ని PSI లో మెజర్ చేస్తుంటారు. అలాగే వాటర్ ని 1,45,00,000 PSI ఫోర్స్ దగ్గర వదిలామంటే ఆ వాటర్ కాస్త ప్రపంచంలో మోస్ట్ డెడ్లీ వెపన్ గా మారిపోతుంది, అంటే భయంకరమైన ఆయుధంగా మారిపోతుంది అది. అది ఎంత భయంకరమైన డెడ్లీ వెపన్ గా మారుతుందంటే ఇంత ఫోర్స్ లో నుంచి వస్తున్న వాటర్ తో పెద్ద పెద్ద శిలలు రాళ్ళనే కాదు స్ట్రాంగెస్ట్ మెటల్స్ ని కూడా చాలా ఈజీగా కట్ చేసి పడేయచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. ఈ వాటర్ ఫోర్స్ కానీ ఒక్క మైక్రో సెకండ్ పాటు మన వేళ్ల మీద పడిందంటే, అంటే సెకండ్ కూడా కాదు మైక్రో సెకండ్ పాటు మన వేళ్ల మీద పడింది అనుకోండి, ఒక గన్ నుంచి వచ్చే బుల్లెట్ ఏ విధంగా అయితే మన వేళ్ల తగిలితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో దానికన్నా కొన్ని రెట్లకు ఎక్కువే ఈ వాటర్ ఫోర్స్ అనేది మన వేళ్ల మీద పడి తునాతునకలు చేస్తుంది. సో ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ని ఫటాఫట్ చూసేద్దాం. ప్రతి ఇంట్లో ఉండే అంటే ప్రతి వంటగదిలో ఉండే గ్యాస్ సిలిండర్ కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఒక 10 years పాటు అంటే ఫ్రెష్ గా ఉండే గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే రెడీ చేసి మార్కెట్ లో వదులుతారో అది 10 years పాటు మాత్రమే మనం వాడాలి. ఆ 10 years తర్వాత ఏమవుతుందంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది అని కాదు, ఆ గ్యాస్ సిలిండర్ ఏంటంటే సర్వీస్ కి పంపించాలి. సో ఆ గ్యాస్ సిలిండర్స్ ని ఖచ్చితంగా మనం సర్వీస్ కి పంపించడంతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్యాస్ సిలిండర్స్ ని క్రాస్ చెక్ చేసుకోవడానికి అంటే 10 years తర్వాత అది బాగుందా లేదా అనేది సర్వీస్ చేసుకోవడానికి మనకి గ్యాస్ సిలిండర్స్ వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ని పెట్టి దాని మీదే మెన్షన్ చేసి మరీ మన ఇంటికి పంపిస్తుంటారు. ఒకవేళ బై మిస్టేక్ లో అంటే పొరపాటుగానో ఏదో విధంగానో గ్యాస్ సిలిండర్ ఎక్స్పైర్ అయిపోయిన గ్యాస్ సిలిండర్ కానీ మన ఇంటికి వచ్చిందంటే మాత్రం ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చూసి దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ఖచ్చితంగా మీరు దాన్ని వెనక పంపించేయండి. వంటగదిలో గ్యాస్ సిలిండర్ కి పైన ఉండే హ్యాండిల్ కి కాస్త కింద వైపుగా ఉండే ఈ సపోర్టర్స్ మీద మన నంబర్స్ ని చూస్తూనే ఉంటాం. ఇక్కడ చూసామనుకోండి మనకి ఈ విధంగా కోడ్ కనిపిస్తుంది, లైక్ B23, A24, C24 లేకపోతే C22, ఇలా రకరకాల గ్యాస్ సిలిండర్ కి ఒక్కొక్క రకమైన నెంబర్స్ అనేది అలాట్ చేసుకుంటారు. సో వీటి ద్వారా మనం గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది తెలుసుకోవచ్చు. సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ని చూపించే ఇందులో ABCD అనేవి దేన్ని సూచిస్తాయి అంటే, ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు, బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సో ఈ విధంగా నెలలని ఈ విధంగా ABCD ద్వారా డివైడ్ చేస్తారు. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలలన్నింటినీ దాని మీద మెన్షన్ చేయలేరు కాబట్టి, సో ఈ విధంగా మంత్స్ ని ABCD ద్వారా డివైడ్ చేశారనమాట. ఇకపోతే పక్కనే ఉండేటటువంటి నెంబర్స్ ఏవైతే 23 గానీ, 24 గానీ, 26 గానీ, 22 గానీ ఈ విధమైన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికి తెలిసిన విషయమే. 23 అంటే 2023, 24 అంటే 2024 ఈ విధంగా అనమాట. సో ఇవి సంవత్సరాలకు సంబంధించినటువంటి నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ మీద ఉండే ఒక నెంబర్ తీసేసుకుందాం. A23 అనేది మాత్రం ఒక గ్యాస్ సిలిండర్ మీద మీరు చూసారే అనుకోండి. ఏ అంటే ఏంటి, జనవరి నుంచి మార్చ్ లోపు. ఇంకా 23 అంటే 2023, 2023 జనవరి నుంచి మార్చ్ లోపు ఈ గ్యాస్ సిలిండర్ ని వాడడం అనేది ఆపేసి ఉండాలి. 2023 జనవరి నుంచి మార్చ్ లోపలికి ఈ గ్యాస్ సిలిండర్ అనేది వాడకం ఆపేసి సర్వీస్ కి పంపించాలి ఇది. సో ఇదనమాట మనం చేయాల్సింది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు గానీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి సిలిండర్స్ అంటే A21 గానీ, A22 గానీ, అంటే 21 22 అంటే 2021 2022 ఈ సంవత్సరాలు
అన్నీ అయిపోయినాయి కదా. సో ఈ విధంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి సిలిండర్స్ కానీ మీ ఇంటికి కానీ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇచ్చేసి రిటర్న్ పెట్టేయచ్చు. స్క్రీన్ మీద చూస్తున్న ఈ విధానాన్ని మొరాకో అంటే నార్త్ ఆఫ్రికాలో కొన్ని సంవత్సరాల కిందట టైం మెజర్మెంట్ కోసం అంటే కాలాన్ని నిర్ధారించే దానికి వాడేవారు అనమాట. అదేంటనేది ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీళ్ల పైన ఈ విధంగా ఈ పాత్రను పెట్టినప్పుడు ఈ పాత్రలో కింద వైపుగా ఉండే చిన్న హోల్ నుంచి ఏంటంటే వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ పాత్రలోకి నీళ్లు కొద్ది కొద్దిగా లోపలికి వస్తూ కంప్లీట్ గా ఆ పాత్ర అయితే మునిగిపోతుంది. ఎప్పుడైతే ఆ పాత్రలోకి నీళ్లు రావడం మొదలవుతుందో అక్కడి నుంచి కంప్లీట్ గా ఆ పాత్ర మొత్తం నీళ్లతో మునిగిపోయేంత వరకు అరగంట టైం స్పాన్ గా తీసుకుంటారు. అంటే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, పాత్రలో నీళ్లు వచ్చినప్పటి నుంచి పాత్ర పూర్తిగా మునిగిపోయేంత వరకు కంప్లీట్ గా టైం స్పాన్ ని అరగంటగా తీసుకుంటారు. అసలు ఈ ప్రాసెస్ అంటే ఈ విధానం మొత్తం ఎందుకు రానాయన అంటే, ఒక పొలానికి నీళ్లు అరగంట పాటు వదలదామని డిసైడ్ అయ్యారు. ఆ అరగంట ఎలా మెజర్ చేస్తారు అంటే ఈ విధానం ద్వారా మెజర్ చేస్తారు అనమాట. అంటే పాత్రను ఎప్పుడైతే నీళ్ల మీద పెడతారో ఆ పాత్రలోకి చిన్నగా వాటర్ రావడం మొదలైనప్పటి నుంచి ఇక్కడ పొలంలో నీళ్లు వదులుంటారు. పాత్ర ఎప్పుడైతే కంప్లీట్ గా నీళ్లతో మునిగిపోతుందో అరగంట అయిపోతుంది కాబట్టి ఒక పొలంలో పెట్టిన వాటర్ ఇంకో పొలానికి మారుస్తారు. సో ఈ విధంగా ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వాటర్ ని అరగంటకి అరగంటకి మళ్ళించడానికి ఈ విధానాన్ని వాడేవాళ్ళు అనమాట అప్పట్లో. సో అప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అసలు ఎప్పుడు అది పైప్ కి సంబంధించిన సో నెక్స్ట్ ఫ్యాక్ట్ అయితే భయంకరమైన అదిరిపోయే ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఇదైతే మీరు ఖచ్చితంగా చేస్తారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ లో మాత్రం నాకు సపోర్ట్ గా ఉంటే మాత్రమే నెక్స్ట్ మరిన్ని కొత్త వీడియోస్ తో మరిన్ని కొత్త ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు తెలుసుగా స్టే ట్యూన్ టు తెలుసుకుందాం మరి.